ఎన్ని ఏళ్ళ కింద కొన్నారు భూమి ఇప్పుడుగా 2018 వరకు మా పేరు మీదే ఉంది భూమి 50 నుంచి 60 నుంచి మేము కొన్నప్పటి నుంచి రజాకర్ల భక్తులో కొన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పేరు మీదే ఉంది సాగు చేసుకోలేదా అప్పటి నుంచి 18 కాడ నుంచి వాళ్ళ పేరు మార్చేసి అవును 18 దాకా సాగు చేసుకున్నారా తిరిగి తిరిగి మా వాడేమో కోర్టు కేసు వాళ్ళు పూర్వం అక్కడ మా తల్లిదండ్రులు వృద్ధులు అనంతపల్లిలో ఇల్లు కొనుక్కున్నాం అక్కడ మా తల్లిదండ్రులు ఉంటున్నారు మేము పిల్లలం బతకడానికి తెనాల తాలూకా వెళ్ళాం గుంటూరు జిల్లా ఆడ బతుకుతుంటే వీళ్ళు ఇక వాళ్ళు చచ్చిపోయారు చచ్చిపోయినాక ఆ ఇల్లు కూడా కొనుగొట్టేశారు మేము వచ్చి ఇచ్చేసి అదంతా ఉండి ఒక 10 సంవత్సరాల తర్వాత అంతా పూలబట్టి కబ్జా చేసుకున్నాడు ఇల్లు ఇచ్చినోడు మాకు తర్వాత ఈ భూమి కూడా ఉన్నది మా నాన్న కొంత అమ్మేశాడు 9 ఎకరాల్లో 6 ఎకరాలు అమ్మేశాడు అమ్మేయంగా మిగిలింది 2 ఎకరాలు 27 గుంటలు ఇంకొకడు ఒక 20 గుంటలు ఆక్రమించుకున్నాడు వాడు పట్టా చేపించుకున్నాడు ఇది మా పరిస్థితి బలం లేనోడికి శక్తి ఈయన ఏం చేస్తాడు పెద్ద మనిషి ఇదంతా ఎందుకు జరిగింది మీరు స్థానికంగా లేకపోవడం వల్లే జరిగింది లేదు ఏ ఇల్లు నాదిరా వాకిలు నాదిరా నువ్వేవుడు ఇది పరిస్థితి మీ పట్టాలు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా పట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కలెక్టర్ చూశాడు ఈ మధ్య కాలంలో బాబు నేను చేయటానికి రాదు అని అపాయింట్మెంట్ డిఎస్పీకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమంటాను